హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన్మరాట క్లాస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఇచ్చాము ఆ ల్యాప్టాప్ ఒకటి కొద్ది రోజులుగా యూజ్ చేస్తుంది పీసీ, కాకపోతే ఏంటంటే ఎలా ఉంది ఏంటి అనేది పెర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. ఇది ఒక రివ్యూ టైప్ అనుకోవచ్చు. ఇది వచ్చే బ్రాండ్ వచ్చి ఆసీస్ కంపెనీ అనమాట. చూడటానికి ఈ రకంగా ఉంటుంది లోగో. ఇది ఎలా ఉంటుంది, దీన్ని చాలా రోజులు యూజ్ చేస్తుంది కాదు, దీని పెర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ ఎట్లా ఉంది ఏంటి అనేది చూద్దాం. ల్యాప్టాప్ అనేది దీని చాలా డిజైనింగ్ కానీ ఇంకా మొత్తం ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత మనం గేమింగ్ ల్యాప్టాప్ అయినప్పుడు కూడా ఇది రిక్వెస్ కూడా దీంట్లో నుండి చేసుకోవచ్చు. అంటే మనకి సాఫ్ట్వేర్ కోడింగ్ సంబంధించింది కాకుండా ఇంకా గేమింగ్ కానీ. ఇది వచ్చి రేజన్ ప్రాసెసర్ వస్తుంది కాబట్టి ఇది ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఒకసారి ఇది ఒకంగా మొత్తం ఇదని ఉంది, మొత్తం అది బ్లాక్ కలర్ అనమాట. అడాప్టర్ పవర్ ఇన్పుట్ వచ్చి ఇటువంటి సన్ పెయిన్ వస్తుంది అనమాట. అంటే మరీ అంత సైజ్ కాదు, మీడియం రకంగా ఉంటుంది. ఇది మొత్తం మనకి అడాప్టర్ పిన్ వచ్చా. తర్వాత నెక్స్ట్ వచ్చా మనకి హెచ్డిఎంఐ ఒకటి ఉంటుంది, ఆర్జే 45 ఒకటి ఉంటుంది. ఇది వచ్చా రెండు యూఎస్బీలు ఉంటాయి, టైప్ సి పోర్ట్ ఒకటి, 3.5 mm హెడ్ఫోన్ జాక్ ఒకటి ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ రకంగా ఉంటుంది, డ్యూయల్ ప్రాసెసర్. దీంతో ప్రాసెసర్ కావాలి వచ్చి రెండు ఉంటాయి అనమాట, ఇక్కడ ఒకటి ఉంటుంది, యూపీఎస్ ఒకటి ఉంటుంది అనమాట. చూడటానికి ఈ రకంగా ఉంటుంది, రెండు ఫ్యానుల తోటి రెండు గ్రీన్ గా ఇది వస్తుంది. బ్యాక్ సైడ్ కానీ ఈ రకంగా హెయిర్ పోషింగ్ అని ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇది అయింది, ఈ రకంగా ఇది అయిన తర్వాత ఇది మనకు వచ్చా కెమెరా కార్డు దీంతో వచ్చా మెమరీ కార్డు కూడా దీంట్లో. ఇది కాకుండా డిజైనింగ్ అనమాట, మెమరీ కార్డు పెట్టుకునే స్లాట్ ఏం కాదు కానీ డిజైనింగ్. ఈ ఎదురుకు వచ్చేసరికి ఈ రకంగా ఉంటుంది మొత్తం ఫినిషింగ్ పార్ట్ వచ్చా. ఇటు వచ్చే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మళ్ళీ అక్కడ యూఎస్బీ ఉంటుంది, ప్రాసెసర్ కాదు గ్రీడ్ అనమాట. అంటే హెయిర్ అనేది బయటికి పోవడానికి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ వచ్చి మనకి ఆన్ చేసేటప్పుడు ఇండికేషన్ అనేది. తర్వాత దీని తర్వాత అడాప్టర్, అడాప్టర్ కూడా ఏంటంటే ఉంటుంది మొత్తం. ఇది వచ్చి వాట్స్ కూడా 180 వాట్స్ ఉంది కదా, 180 వాట్స్ తోటి వస్తుంది అనమాట. చూడటానికి ఇది మొత్తం ఏసీ అడాప్టర్, పవర్ కేబుల్ అని ఇది కానీ ఓపెన్ చేస్తారంటే ఈ రకంగా. ప్లస్ ఇక్కడ మన బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే మనకి బ్యాక్ లైట్ కీబోర్డ్ తోటి వస్తుంది అనమాట. ఇది కీబోర్డ్ అనేది మన కలర్స్ అనేది 3-4 కలర్స్ చేంజ్ అవుతుంటుంది. వైఫై కూడా 6 తోటి వస్తుంది. యాంటీ డేస్ కానీ, ఎంఎస్ఆఫ్స్ కానీ, డోరింగ్ కానీ, హెచ్డిఎంఐ కానీ ఇవన్నీ మొత్తం ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటంటే 8 కోర్స్ అనమాట. ఇది 8 కోర్స్ వాళ్ళది. రిఫ్రెష్ రేట్ వచ్చా 144 Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. ఈ లైటింగ్ కూడా బ్రైట్నెస్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చా ఇట్లా ఉంటుంది అనమాట. మనకి విండోస్ 11 తోటి వస్తుంది. మనం ఏదైనా కూడా దీంట్లో వర్క్ చేయాలి ఇది అని అంటే మనకి ఇక్కడ మొత్తం ఇది ఉంటుంది. రెండోది ఏంటంటే ఆసీస్ టఫ్ గేమింగ్ A15 15.6 inches స్క్రీన్ అనమాట. రెండోది ఏంటంటే FHD 144 Hz రీఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. AMD రేజన్ 7 4800H 4GB ర్యామ్. తర్వాత మనకి గ్రాఫిక్స్ వచ్చా 3050 గ్రాఫిక్స్ తోటి వస్తుంది. గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. 16GB ర్యామ్, 512GB SSD, SSD M.2 అనమాట. బ్యాటరీ లైఫ్ కూడా దీంట్లో బాగానే ఉంటుంది, విండోస్ 11. తర్వాత బ్యాక్ లైట్ కీబోర్డ్ ఉంటుంది. వెయిట్ వచ్చి 2.3 kgs వెయిట్ అనేది ఉంటుంది. ఇది గేమింగ్ కూడా ఎలాంటి గేమింగ్ అయినా కూడా మనకి ఎక్సలెంట్గా రన్ అవుద్ది. దగ్గర దగ్గర మనకి 100 గేమ్స్ వరకు మనకి రన్ చేస్తుంది అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈ గ్రాఫిక్స్ మనకి ప్రాసెసర్ కూడా ఏంటంటే రేజన్ 7 ప్రాసెసర్, 4800H అయినప్పుడు కూడా మొబైల్ ప్రాసెసర్ అనమాట. ఇది 12GB 4.2 GHz మాక్సిమం బూస్టింగ్ అనేది చేస్తుంది అనమాట. ఇది అంతవరకు అనేది ఇదిగా ఉంటుంది. చూడటానికి వర్కింగ్ పెర్ఫార్మెన్స్ బ్లూటూత్ మనకి 5.1 తోటి వస్తుంది. 720p కెమెరా కూడా ఏంటంటే 720p దీనికి వస్తుంది. ఇవన్నీ మొత్తం ప్రాసెసర్ కానీ ఇది కానీ దీని తరగతి వర్కింగ్ కండిషన్ కానీ ఎక్సలెంట్ ఉండదు. చాలా యూజ్ చేస్తుంది పీసే. దీని బ్లాక్ లైట్ కీబోర్డ్ కానీ ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేసినా కూడా ఎక్సలెంట్ కెమెరా పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఏమైనా సాఫ్ట్వేర్లు యూజ్ చేసినా ఇదైనా కూడా కెమెరా క్లారిటీ కూడా 720p తోటి వస్తుంది కాబట్టి ఈ కెమెరా క్లారిటీ కూడా బాగానే ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏమైనా గ్రాఫిక్స్ దీనిలో వచ్చా మనం యూజ్ చేయాలి అంటే ఇక్కడ మన గ్రాఫిక్స్ అనేది ఇక్కడ నుండి ఉంటుంది అనమాట. ఇది ఓపెన్ చేసి చూస్తే కనుక మన బ్యాక్ లైట్ కీబోర్డ్ అనేది ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. ఇది వచ్చా మన గ్రాఫిక్స్ NVIDIA గ్రాఫిక్స్ అనేది ఎట్లా అయింది అనేది ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ ఇమేజెస్ ఇది ఉంటుంది. తర్వాత ఈ 3D సెట్టింగ్స్ అనేసి ఉంది కదా, ఇది కూడా ఇది ఉంటుంది. మెయిన్ వచ్చా ఈ రకంగా చేసుకుంటే ఇవన్నీ మొత్తం మనకి ఏ దీంట్లో కావాలా దీంట్లో మనకి ఇక్కడ నుండి గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఇది వర్కింగ్ పెర్ఫార్మెన్స్ అనేది ప్రజెంట్ అయితే బాగుంది, కొద్దిగా నుండి యూజ్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ టైప్ సి దీని నుండి ఈ డిస్ప్లే వచ్చో ల్యాప్టాప్ డిస్ప్లే వచ్చో ఇక్కడ ఈ దీని నుండి డైరెక్ట్ AMD పోర్ట్ తోటి ఈ రకంగా యూజ్ చేసుకుని కావచ్చు. నెక్స్ట్ వచ్చా 3D సెట్టింగ్స్. ఇది 3D ఎంతవరకు పెర్ఫార్మెన్స్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఇక్కడ నుండి మనం చూసుకోవచ్చు. ఇది వచ్చా
మాక్సిమం 3D సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ మనకి ఏమైనా కావాలి అంటే విండోస్ సెట్టింగ్స్ కానీ 3D సెట్టింగ్స్ కానీ ఇది ఇక్కడ నుండి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే మనకి ఇక్కడ ప్రాపర్టీస్లో వెళ్తే చెక్ చేసుకుంటా కనుక ఇక్కడ నుండి కూడా ఏంటంటే మనకి ఎంత ఉంది AMD రేజన్ 4800H విత్ రీడ్ గానింగ్స్ అంది 2.90 నుండి 4.2 వరకు దీని పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంటుంది అనమాట. ఈ మధ్యలో దీని నాలుగు వర్కింగ్ కండిషన్ అనేది ఉంటుంది, మన అవసరాన్ని బట్టి పర్ఫార్మెన్స్ స్పీడ్ అనేది మారుతుంటుంది అనమాట. 16GB ర్యామ్ తోటి వస్తుంటుంది. తర్వాత మనకి SSD వచ్చేసరికి M.2 తోటి వస్తుంటుంది అనమాట. M.2లో మెయిన్ సెట్టింగ్స్లోకి వెళ్ళినా కూడా మనకి ఇక్కడ ఎంత ఉంది ఆఫీస్ క్లీంట్ అనేది ఇక్కడ నుండి మేనేజ్ సెట్టింగ్ నుండి చెక్ చేసుకోవచ్చు. మనకి మేనేజ్ అని ఉంటుంది, మేనేజ్లోకి వెళ్తాయి అంటే ఇక్కడ నుండి మనం ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ వచ్చే డిస్క్ మేనేజర్, డివైస్ మేనేజర్. డివైస్ మేనేజర్లో మనకు ఉన్న లోడింగ్ ఎంతో మొత్తం ఉంటుంది. డిస్క్ మేనేజర్లోకి వచ్చేసరికి మనకు ఆఫీస్ ఫేస్ కానీ ఇవన్నీ మొత్తం ఎంత ఉంది ఏంటి అనేది ఈ రకంగా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన స్టోరేజ్ దీనికి ఎంత తీసుకుంది ఏంటి అనేది 4.76.92 GB అనేది సంఘం చూపిస్తుంది. ఇది మనకి యాక్చువల్ ఫైవ్ టల్ యాజ్డీ చూపేది, యాజ్డీ చూపించింది ఇదనేది సార్ మనకు ఆఫీస్ ప్రాబ్లమ్ ఉన్నట్టు. దీంట్లో మనకు వచ్చేసరికి దగ్గర 35-40 GB వరకు తక్కువ చూపిస్తుంది అనమాట. ఈ రకంగా ఉంటుంది అనమాట వేరే దీనికోసం దీనికి అనుకుని ఉంట చూడండి. ఈ బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా ఏంటి కలర్స్ అనేది మారుతుంటుంది ఈ రకంగా మనం చూసేటప్పుడు. దీని తలదు బ్యాక్ సైడ్ కానీ ఇక్కడ వచ్చా మనకు వైఫై 6 అనేది ఉంది, ఆసెస్ టఫ్ గేమింగ్, A15 అనే సంగతి ఉంది. ఇక్కడ ప్రాసెసర్ మనకి ప్రాసెసర్ ఫ్యాన్స్ కూడా డ్యూయల్ ఫ్యాన్స్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఇవన్నీ మొత్తం HDMI పోర్ట్ కానీ దీని తర్వాత డీటెయిల్స్ అనేది ఇదని అనుకుని ఉంది. ర్యామ్ కూడా ఏంటంటే 3200MHz అని అనుకుని ఉంది. DDR4 3200 ర్యామ్ ఇది నంబరింగ్ అనమాట. AMD రేజన్ 7 RTGX అని నెంబర్ ఉంది, బార్ కోడ్. తర్వాత సాఫ్ట్వేర్ తర్వాత వారంటీ ఎంత మొత్తం దీంట్లో ఇది ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి వచ్చి ఈ రకంగా ఫ్రంట్ అనేది ఈ రకంగా ఉంటుంది, బ్యాక్ వచ్చేసరికి ఈ రకంగా దీని తర్వాత డిజైన్ అనేది ఉంటుంది. దీని తాలూకు సీరియల్ నెంబర్ కానీ దీని తాలూకు ప్రొడక్ట్ కోడ్ కానీ ఇవన్నీ మొత్తం దీని మీద ఉంటుంది అనమాట. మెయిన్ మనం ఏదైనా వారంటీ ఇటువంటి చెక్ చేసుకోవాలి కానీ ఏంటంటే ఈ రకంగా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ సైడ్ వస్తారు కనుక ఇది వచ్చే చిన్న డిజైనింగ్ అనేది ఇది వస్తుంది మనం తీసే ఓపెన్ చేసేటప్పుడు చిన్న డిజైనింగ్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇది వచ్చే బ్యాక్ సైడ్ ఇది ఒక ప్రాసెసర్ ఫర్ ఫ్యాన్, ఇది హీట్ అనేది బయటకు వస్తుంది. ఇది ఒక ఉంటుంది అనమాట. ఈ హీట్ అనేది 3 సైడ్ నుండి వెళ్తుంది, ఒకటి ఏం బ్యాక్ సైడ్ నుండి వెళ్తే ఒకటేమో లెఫ్ట్ సైడ్ నుండి కూడా ఇలాగా మూవ్ అవుతుంటుంది అనమాట. ఈ రకంగా ఉంటుంది లెఫ్ట్ సైడ్ నుండి కూడా మూవ్ అవడానికి ఇలా ఉంటుంది. పోర్ట్లు కానీ ఇవి ఈ రకంగా మొత్తం దీని తాలూకు ఉంటుంది. ల్యాన్ పోర్ట్లు కానీ ఇవి కానీ అంటే మొత్తం అది చూస్తే మొత్తం కంప్లీట్ బాడీ అనేది. కాకపోతే పైన వచ్చే మెటల్ బాడీ టైప్లో అనిపిస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చే అంత మొత్తం ప్లాస్టిక్, అంత ప్లాస్టిక్ ఉంటుంది. ఇది ఒకటి మాత్రం మెటల్ దీనికైనా ఉంటుంది. లోగో కూడా ఏంటంటే ఉంటుంది అనమాట. దీంట్లో రాసెస్ తాలూకు లోగో ఉంది. ఇట్లా ఉంటుంది. 15.6 inches తోటి వస్తుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఇంకా అంతా మొత్తం ఈ రకంగా డిజైన్ ఇచ్చారనమాట. ఈ గేమింగ్స్ లోగో టైప్ లో ఇవంతా మనకి టఫ్ గేమింగ్ సంబంధించిన ల్యాప్టాప్. ఇది గేమింగ్ అనే కాదు, మనకి ఎక్విప్మెంట్ పర్పస్ మీద కూడా ఇది మంచి ల్యాప్టాప్ అనమాట. లాప్టాప్ వన్ అవర్ ఫిల్ కూడా వన్ వచ్చే సాఫ్ట్వేర్ ఇటువంటివి ఏమైనా చేసి ఎడిటింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. 16GB ర్యామ్ తోటి వస్తుంది కాబట్టి దీంట్లో ఏంటంటే మనకి ఆర్డిస్ కూడా M.2 వచ్చా, ఇంకొక ఆర్డిస్ అనేది ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇది వచ్చా SSD లోటే M.2 అనమాట. SSD అంటే మనకు ఓల్డ్ మోడల్ ఆర్డిస్ లో ఆ సైజ్ లో వస్తుంది, కానీ ఇది SSD M.2 అంటే మనకు ర్యామ్ సైజ్ లో వస్తుంది అనమాట. దీని తాలూకు ఆర్డిస్ అనేది ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. దీంట్లో 5 TB ఉంది, ఇంకొక 1 TB కావాలని 2 TB కావాలని పక్కన ఇంకో స్లాట్ ఉంది కాబట్టి ఇంకొక స్లాట్ లో మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు, పెట్టి రన్ చేసుకోవచ్చు. ఇదంతా డిజైనింగ్ అనమాట. దీంట్లో కలర్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇది మొత్తం క్వాలిటీ విషయంలో బాగుంది. 180 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. మనం ఛార్జింగ్ కూడా ఎక్కువ సేపు టైం తీసుకోదు, హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తోట ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. మనం ఇది కంప్లీట్ ఛార్జింగ్ అయిన తర్వాత ఇది మనం డైరెక్ట్గా మనం వర్క్ చేస్తున్నా కూడా మనకు 4 అవర్స్ వరకు ఫుల్ ఫేజ్డ్ 4 అవర్స్ ఇది యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి లాభం ఓన్లీ బ్యాటరీ ద్వారా 4 అవర్స్ వరకు నేను రన్ చేసినా కూడా వస్తుంది. నార్మల్ యూజెస్ కి ఉంటాయి కానీ నీకు ఎక్కువే వస్తుంది. ఎడిటింగ్ కానీ గేమ్స్ కానీ ఆడేటప్పుడు బ్యాటరీ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అటువంటి టైంలో ఏంటంటే మనకు 4 అవర్స్ కంటే బ్యాటరీ తగ్గట్లేదు, 4 అవర్స్ కేబో వస్తుంది. ఇట్లా చూడటానికి ఉందనుకుంటే ఇంతవరకు వస్తుంది. ఎక్కువ బ్యాక్ సైడ్ అనేది బెండ్ అవుతుంది, ఇంతవరకు అనేది ఇది అవుతుంది.
ఓపెన్ చేసేటప్పుడు స్క్రీన్ సైజ్ కూడా పెద్దగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. క్వాలిటీ విషయంలో కూడా బాగుంది. ఇంకా వేరే కంపెనీస్ లో కొన్ని ఉన్నాయి కానీ కాకపోతే ఈ కంపెనీలో ఈ మోడల్ ఈ డిజైన్ తోటి వస్తుంది అనమాట. పైన వచ్చే స్పీకర్స్ కానీ, స్పీకర్స్ కూడా సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు.